Action. Hi friends, welcome to our channel. Mega power star Ram Charan gurinchi pratyekanga cheppalsina pani ledu. Endukante telugulo chiruta cinema tho entry ichi magadhira tho industry hit kottaru. Ika tarvata evadu nayak vanti cinemalalo natinchi manchi gurtimpu sampadincharu Ram Charan. ఇక ధ్రువ సినిమాతో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో సమాజానికి మెసేజ్ ఇచ్చారు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో తనలోని నటన ప్రతిభను రామ్ చరణ్ బయటకు తీశారు. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ రంగస్థలంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు అనేసి చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అపజయం ఇరగని రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి త్రిబులార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్ర చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇక అక్టోబర్ 13న త్రిబులార్ రిలీజ్ కాగా ఆచార్య మే 13న రిలీజ్ కానుంది. ఇక తాజాగా సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు. దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రం ఇది. ఇక రామ్ చరణ్ కెరీర్ లో ఇది 15వ చిత్రం. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. సౌత్ లోనే టాప్ డైరెక్టర్స్ అయిన శంకర్ రాజమౌళి ఇద్దరి డైరెక్షన్ లో నటించిన మొట్టమొదటి హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటి వరకు వాళ్ళిద్దరితో కలిసి వర్క్ చేసిన హీరో ఒక్కరు కూడా లేరు. ఇక అదృష్టం రామ్ చరణ్ కు రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ రెండు చిత్రాలతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా నేషనల్ వైడ్ గా క్రేజ్ ను సొంతం చేసుకోనున్నారు అనేసి తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డును రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.